सारी ఐఐఎస్ లను బదిలీ చేసింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖలను ప్రక్షాళన చేస్తున్న సర్కార్ భారీగా అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ క్రమంలో ఇవాళ మరో 8 మంది ఐఐఎస్ అధికారులను బదిలీ చేసింది ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఐఎస్ లను బదిలీ చేసింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖలను ప్రక్షాళన చేస్తున్న సర్కార్ భారీగా అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ క్రమంలో ఇవాళ మరో 8 మంది ఐఐఎస్ అధికారులను బదిలీ చేసింది ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు